పల్నాడు జిల్లాలో చంద్రబాబుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. రైతు గోడు వినేందుకు వచ్చిన పార్టీ అధినేతకు ఘన స్వాగతం లభించింది. చంద్రబాబు పర్యటన కోసం పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. జిల్లాకు వచ్చిన చంద్రబాబుకు తిమ్మాపురం కూడలి దగ్గర పార్టీ నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అడుగడుగున ఆయనకు జన నీరాజనం పలికారు. జై తెలుగుదేశం, జై బాబు అంటూ నినాదాలతో హోరెత్తించారు. తెలుగుదేశం జెండాలు చేతపట్టి భారీ ర్యాలీ తీశారు. తరువాత దెబ్బతిన్న పత్తి మిరప పంటలను పరిశీలించారు. పంట నష్టం గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. గతేడాది తామర పురుగుతో మిర్చి పాడైందని, ఈ ఏడాది పత్తి వేస్తే వర్షాలు దెబ్బతీశాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలాది రూపాయల పెట్టుబడి వాన పాలైందన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడుతున్నారని, రైతుల మెడకు తాడు బిగించేందుకు వైసీపీ సర్కార్ సిద్దమైందన్నారు చంద్రబాబు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పత్తి ఎకరాకు 30,000, మిర్చికి 50,000 పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులకు పంట బీమా ఎందుకు ఇవ్వట్లేదో సమాధానం చెప్పాలన్నారు. ఏపీని మళ్లీ అగ్రస్థానంలో నిలబెట్టే వరకు కృషి చేస్తానన్నారు. జగన్ పాలనలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. దేశంలో అత్యధిక అప్పులు ఉన్నది ఏపీ రైతులకే అని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ కు విశాఖలో పర్యటించే హక్కు లేదా అని ప్రశ్నించారు. వైసీపీ నేతల భూ కబ్జాలు భయపడతాయని భయమా అంటూ చంద్రబాబు నిలదీశారు. వైసీపీ వైరస్ లాంటిదని, టీడీపీ వ్యాక్సిన్ లాంటిదని అన్నారు చంద్రబాబు. జీవితం పైన ఆశలుకొని మళ్ళీ అప్పులు తీర్చి స్తోమత లేకుండా ఆత్మహత్య చేసుకున్నారు. దేశంలోనే 93% అప్పులు పాలయ్యారు. 100 మంది ఉంటే 7 మంది తప్ప అందరికి అప్పులు ఉన్నాయి. ఇదే కాదు, ఒక్కొక్క రైతు పైన 2,45,000 రూపాయలు తలసరి అప్పు చేసే పరిస్థితులు వచ్చారు. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి, ఉత్పత్తి పట్టణ ఉగ్రంగా జగన్మోహన్ రెడ్డి రైతుల దగ్గర రండి, వాస్తవాలు తెలుసుకోండి. ఏం తమ్ముడు, ఏ రైతుకైనా ఆదాయం పెరిగిందా మీకు? ప్రభుత్వంలో ఒక ఉద్యోగం రాదు. ఎవరో పెట్టుబడులు పెట్టారు. ఈయన గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశమే లేకుండా ఉన్నాడు. అందుకే ఈ ముఖ్యమంత్రి పోతే తప్ప, మళ్ళా తెలుగుదేశం పార్టీ వస్తే తప్ప యువతకు ఉద్యోగాలు రావు. జాబు కావాలంటే, జాబు కావాలంటే తమిళంలో 6 లక్షల ఉద్యోగాలు నేను 5 ఏళ్ళలో ఇచ్చి ఎన్నో బ్యాంకులు చేస్తే అన్ని బ్యాంకుల పైన. మళ్ళా ఈ ముఖ్యమంత్రి, ఈ ఎమ్మెల్యేలు కాని మంత్రులు కాని పెద్ద ఎత్తున అవినీతి చేస్తున్నారు. ఆస్తులు కూడా వేసుకుంటున్నారు. మెడ మీద కత్తి పెట్టి నీ ఆస్తి ఇస్తావా లేదా, లేకపోతే మేమే కబ్జా చేస్తామని బెదిరించి రాయించుకునే పరిస్థితికి వచ్చారు. విశాఖపట్నం మొత్తం ఇక్కడ రైతులు ఉన్నారు. నేను అడుగుతున్నా, అమరావతి రైతులకు అన్యాయం జరిగిందానా కాదా? అన్యాయం జరిగిందా చేపై కట్టండి. సాటి రైతులకు అన్యాయం జరిగింది. రాజమండ్రిలో
అక్కడ ఎంపీ రైతుల పైన దాడి చేస్తాడు, ఆడబిడ్డల పైన పెట్రోల్ సీసాలు ఇసిరేయడం, అదే మరిగా వాటర్ బాటిల్ ఇసిరేయడం అవమానించే పరిస్థితికి వచ్చారు. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని చెప్పాడా లేదా? చెప్పాడా లేదా? అసెంబ్లీలో చెప్పాడా లేదా? నమ్మించాడా లేదా? ఇప్పుడు మోసం ఉన్నా కాదా? నేను అడుగుతున్నా జగన్ రెడ్డి, నువ్వు ఆ రోజు అమరావతి కావాలని చెప్పి ఇప్పుడు నువ్వు మాట మారిస్తే మేము మాట మార్చాలా? నీకు నీతి లేదు, నువ్వు తప్పుడు వ్యక్తివి, మేము మాట మార్చాం. అందుకే మన రాజధాని, మన రాజధాని, మన రాజధాని. తమిళ అమరావతి చుట్టూ 2 లక్షల 3 లక్షల కోట్ల రూపాయల ఆస్తి. ఈ ముఖ్యమంత్రికి సంపద సృష్టించడం తెలియదు. పరిపాలనలో దద్దమ్మ, పాలన తెలియదు. ఎక్కడైనా ఒక తట్ట మట్టేశారా తమ్ముళ్ళు? అభివృద్ధి చేశారా? తెలుగుదేశం పార్టీ హయాంలో రోడ్లు వేసామా లేదా? గ్రామ గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసామా లేదా? వీధి పాలు పెట్టామా లేదా? గ్యాస్ కనెక్షన్ ఇచ్చామా లేదా? మరుగుదొడ్డి పెట్టామా లేదా? ఇప్పుడు ఎక్కడైనా ఏ పంచాయతీకైనా డబ్బులున్నాయా? పాపం సర్పంచులంతా భిక్షాటం చేసే పరిస్థితికి వచ్చారు. 40 ఏళ్ళ అనుభవం నాది, నా దగ్గర వెళ్ళ కుప్పి గంతులు. నేనే అనుకుంటే నువ్వు బయట కూడా తిరగలేవు, గుర్తుపెట్టుకో జగన్ రెడ్డి అని చెప్పి హెచ్చరిస్తున్నా. ఏదో అధికారం వచ్చిందని విర్రవేగిపోతున్నారు. ఈ రాష్ట్రంలో వీళ్ళ అరాచకాలకు చాలా మంది బలైపోయారు. ఇక్కడే పల్లాడు పులిగా మనం మాట్లాడి కోడెళ్ల శివప్రసాదరావు గారిని చూశారు. మీరు ఆయన ఒక్కడే కాదు, సుధాకర్ డాక్టర్తో ప్రారంభమైంది. రాష్ట్రంలో కొన్ని వేల మంది వేలేక వేధింపులు తట్టుకోలేక జీవితం మీద ఆశ లేక బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయే పరిస్థితికి వచ్చారు. కొంతమంది వాళ్ళ ఆస్తులన్నీ కూడా లాగేసుకునే పరిస్థితికి వచ్చారు. మాట్లాడితే చంపేస్తామంటే ఎన్జిఆర్లు అర్థంగా వదిలేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి వారికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటాం. ఎంపీ రఘురామకృష్ణరాజుని సిఐడి కసులో పెట్టి టార్చర్ చేసి చంపేయాలంటే ఇమ్మీడియట్ గా స్పందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందరికీ లెటర్లు రాసి అప్రమత్తం చేసి ఆయన్ని కాపాడుకోగలిగాం. కోర్టులో కూడా ఆయనకు రిలీఫ్ వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. ఈ రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరిగినా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటాం. మొన్ననే ఒక అంకబాబు అని ఒక అతనికి 72 సంవత్సరాల వయస్సు, ఆయన ఏదో సోషల్ మీడియాలో ఒక పోస్టింగ్ పెట్టాడు ఎవరో పంపిస్తే, దానికి మిడ్ నైట్ వచ్చి సాయంత్రం వచ్చి అరెస్ట్ చేసి రాత్రి అంతా పోలీస్ స్టేషన్లో పెట్టి మరుసటి రోజు మేజిస్ట్రేట్ చీవాట్లు పెట్టి తిరిగి ఇంటికి పంపించారు. అంటే ఇలాంటి అరాచకాలు ఉంటుండే కాదు, చాలా జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో ఎవరికి స్వేచ్ఛ లేదు జగన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబానికి తప్ప. కొంతమంది మంత్రులు ఉన్నారు, ఆ మంత్రులు జగన్మోహన్ రెడ్డికి పెంపుడు కుక్కల మారిగా పనిచేస్తున్నారు. మీరు పనిచేయాల్సింది ప్రజలకు పెంపుడు కుక్కలుగా పనిచేయండి, కానీ జగన్మోహన్ రెడ్డికి పెంపుడు కుక్కలుగా తయారై మా మీద దాడికి వస్తే ఖబర్దారు గుర్తు పెట్టుకోండి, మిమ్మల్ని వదిలిపెట్టను.